నిన్న జరిగిన బిగ్ బాస్ ఎపిసోడ్ లో స్వింగ్ జరా స్విమ్ అనే ఒక కెప్టెన్సీ టాస్క్ లో జెస్సీ గెలవటం, అయితే ఈ వారం ఇంటి మొత్తానికి కూడా జెస్సీ కెప్టెన్ కావటం మనందరం చూసాం. అయితే జెస్సీ మనం కనుక చూసినట్టయితే షణ్ముఖ్ ని రేషన్ మేనేజర్ గా చేశాడు. కానీ షణ్ముఖ్ ని రేషన్ మేనేజర్ గా చేసే ముందు జెస్సీ విశ్వతో మాట్లాడడం జరిగింది. అది ఏంటి అంటే, నేను ఇప్పుడు కెప్టెన్ అయిన కారణంగా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తీసుకొస్తున్నానని, అయితే ఇప్పుడు టిఫిన్ సెషన్, మధ్యాహ్నం లంచ్ సెషన్, డిన్నర్ సెషన్ ఈ మూడిట్లో కూడా నలుగురిని మనం వేస్తున్నాం కాబట్టి ఒక్కొక్క టీంకి, అంటే మార్నింగ్ టిఫిన్ సెషన్స్లో నలుగురు ఉంటే వాళ్ళల్లో ఒకరు ఇన్ఛార్జ్ ఉంటారని, అలాగే ఆ ఇన్ఛార్జ్ వచ్చేసి మనకి ఏం జరిగింది ఏంటి మనకి చెప్పకపోయినా రేషన్ మేనేజర్గా నీ పెడుతున్న షణ్ముఖ్కి చెప్తే చాలు అని ఇక్కడ జస్వంత్ ఒక ప్లాన్ వేస్తాడు. అయితే అప్పుడు విశ్వం ఏమంటాడంటే, షన్ను కనుక కాన్ఫిడెంట్గా ఉన్నాడు అంటే ఖచ్చితంగా చేయొచ్చు, కాకపోతే రేషన్ మేనేజర్గా డ్యూటీ ఏంటి అంటే ఈ వారం మధ్యలో ఒకళ్ళు ఎలిమినేట్ అయిపోతారు. ఆ సమయంలో వంటింట్లో పనిచేసే వాళ్ళకి ముఖ్యంగా కట్టింగ్ చేయటం కానీ లేకపోతే గిన్నెలు తోమడంలో కానీ ఇట్లాగా కొన్ని కొన్ని పనులు మిస్ అయిపోతుంటాయి. అందుకనే రేషన్ మేనేజర్గా తను ఏ పనైనా ఏ సమయంలో అయినా ఏదైనా చేస్తాను అని రెడీగా ఉంటేనే షన్నుకి రేషన్ మేనేజర్గా నువ్వు పోస్ట్ ఇవ్వచ్చు అని విశ్వ జెస్సీకి సలహా ఇస్తాడు. దానికి జెస్సీ ఏమంటాడంటే, షన్నుకి నేను ఆల్రెడీ చెప్పేశానని ఏ సమయంలో టీ, కాఫీ, వాటర్ ఏది కావాలన్నా కూడా ఏదో రకంగా హెల్ప్ చేసి వాటిని అందరికీ ఇంటి సభ్యులందరికీ అందేలాగా నువ్వు చెయ్యాలి అని నేను ఆల్రెడీ చెప్పానని జెస్సీ విశ్వతో షన్ను గురించి చెప్తాడు. దానికి విశ్వ కూడా ఓకే అని, ఈ మాత్రం కాన్ఫిడెంట్ ఉంటే చాలు అని షణ్ముఖ్ను రేషన్ మేనేజర్ చేసే క్రమంలో విశ్వ అలాగే జెస్సీలు ఇద్దరు కూడా ఈ రకంగా ముందుగా మాట్లాడుకుంటారు. ఇదంతా అన్సీన్ ఎపిసోడ్లో జరిగింది.